బంగారు గనులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. దేశంలోని 13 బంగారు గనులను విక్రయించేందుకు కేంద్రం డిసిషన్ తీసుకుంది. జీడీపీలో మైనింగ్ రంగం వాటా పెంచేందుకు బంగారు గనుల అమ్మకానికి నిర్ణయించింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే ప్రభుత్వం విక్రయించే గనుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 10 గనులు ఉన్నాయి. మిగిలిన 3 గనులు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. గనుల కొనుగోలుకు సంబంధించి ఆసక్తి గల వారి నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ మార్చి 21న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2015లో గనుల చట్టాన్ని సవరించడం ద్వారా గనుల వేలం ప్రక్రియకు రాష్ట్రాలు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా 199 మినరల్ బ్లాక్లు వేలం వేశాయి. గత ఆర్థిక సంవత్సరంలోనూ 45 మినరల్ బ్లాక్లు విక్రయించాయి. ఇప్పుడు 13 బంగారు గనులను విక్రయించి జీడీపీలో మైనింగ్ రంగం వాటా పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. ఏపీలో విక్రయించనున్న గనుల్లో రామగిరి నార్త్ బ్లాక్, బొకసంపల్లి నార్త్ బ్లాక్, బొకసంపల్లి సౌత్ బ్లాక్, జవకుల ఏ, జవకుల బి, జవకుల సి, జవకుల డి, జవకుల ఓ, జవకుల ఎఫ్ బ్లాక్లు ఉన్నాయి. వీటిలో 5 గనులకు ఈ నెల 26న, మిగతా 5 29న వేలం నిర్వహిస్తారు. యూపీలోని 3 గనులు సోనాపహాడి బ్లాక్, సోనభద్రలోని ధృవ, బైదానంద్ బ్లాక్ల కోసం వేలం నిర్వహించనున్నప్పటికీ ఎప్పుడు వేలం వేసే డేట్స్ మాత్రం వెల్లడించలేదు. కేంద్రానికి ఏపీ గనుల నుంచే ఎక్కువ ఇన్కమ్ వస్తుందన్నమాట.